కరోనా సమయంలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయిన మూవీ ఖుదా హాఫిజ్ చాప్టర్ 1. ఆ సమయంలో ఆ చాప్టర్ 1 అనేది యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దానికి కంటిన్యూగానే ఈ చాప్టర్ 2ను థియేటర్లో జూలైలో రిలీజ్ చేశారు. ఇక మీరు చాప్టర్ 1 చూడకున్నా కూడా ఈ చాప్టర్ 2 అనేది సింపుల్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్టోరీ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి. ఈ మూవీలో హీరోగా విద్యుత్ జమాల్ చేశాడు. అదేవిధంగా రాకేష్ శర్మ మొదలైన వారు ప్రధాన పాత్రలు కూడా పోషించడం జరిగింది. ఈ మూవీ యాక్షన్, రొమాన్స్, డ్రామాగా ఉంటుంది. ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఇక చాప్టర్ 1లో హీరోయిన్ గల్ఫ్ కంట్రీస్లో రేపుకు గురి అవుతుంది. ఇక దానికి కంటిన్యూగానే ఈ చాప్టర్ 2 అనేది ఉంటుంది. హీరోయిన్ ఎప్పుడు కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇక ఇదే సమయంలో నందిని అనే ఒక చిన్న పాపను అడాప్ట్ తీసుకుంటారు. ఆ పాపతో అంత ఆపిక ఉంది అనుకున్న సమయంలోనే ఆ చిన్న పాపను ఒకరు కిడ్నాప్ చేసి ఆ పాపను చంపేయడం జరుగుతుంది. అయితే ఈ కేసును పోలీస్ వారు పెద్దగా పట్టించుకోరు. ఇక హీరో ఆ కిడ్నాప్ చేసిన వారిని, ఆ పాపను చంపిన వారిని ఏ విధంగా పట్టుకుంటారు, అసలు ఈ కేసును పోలీస్ వారు సీరియస్గా తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి, ఆ పాపను కిడ్నాప్ చేసి చంపిన వారు ఎవరో, వారిపై మన హీరో ఏ విధంగా పగ తీర్చుకుంటారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని చూడాల్సిందే. ఇక ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ చాప్టర్ 1 దీనికన్నా ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ మూవీ అయితే 30 మినిట్స్ దాకా స్లోగా రన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ పాప ఎప్పుడైతే కిడ్నాప్ అవుతుందో అప్పటి నుండి ఈ మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సాగడం జరుగుతుంది. మూవీలో నాకైతే హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక కామన్ మ్యాన్గా ఉన్న హీరో తనలో ఉన్న ఆ పెయిన్, ఆ ఎమోషనల్తో తిరగబడితే ఎలా ఉంటుందో అనే విషయాన్ని చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. అలాగే ఈ మూవీలో కొన్ని రొమాన్స్ సీన్స్, అంటే ఒక దగ్గర కొంచెం రొమాన్స్గా ఉంటుంది. ఆ ఒక్క సీన్ కొంచెం ఫ్యామిలీతో చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిన అంతా బాగానే ఉంటుంది. ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అదేవిధంగా ఎమోషనల్ సీన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతాయి. ఇక ఓవరాల్గా ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. కోసం జస్ట్ మీకు ఖాళీ సమయం ఉంటే మాత్రమే చూడండి. ఈ మూవీ కోసం స్పెషల్గా మీ సమయం అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. మరిన్ని ఇలాంటి